అపార్ట్మెంట్స్ కూడా వెంటనే శాంక్షన్ చేయాలని కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఆ విధంగానే మేము పంపించిన ప్రపోజల్స్ కూడా వెంటనే శాంక్షన్స్ వస్తున్నాయి, పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఫ్రమ్ అవర్ సైడ్ ఖచ్చితంగా మేము చేస్తూ ఉన్నాం. బట్ దీన్ని ప్యాసింజర్స్ కూడా, ఈ రోడ్ యూజర్స్ కూడా కొంత అర్థం చేసుకొని మరి ఇప్పుడు వచ్చేట ఓవర్లోడింగ్ లేకుండా కానీ వారు కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఓవర్లోడింగ్ వాళ్ళు 3-4 వస్తుంటారు, ఒక్కొక్క కారులో 10 వస్తుంటారు, జీబులో 20 ఎక్కుతారు, ఒక ఆటోలో కెపాసిటీ మించి ప్రయాణం చేస్తుంటారు. సో ఈ ఘాట్ రోడ్లో కానీ ఇలాంటివి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మేము వాటిని ఎన్ఫోర్స్ చేస్తాం. అండ్ ఆ వెహికల్ సీజ్ చేసే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి దయచేసి రోడ్ యూజర్స్ను కూడా మేము చేసే కార్యక్రమాలపైన అర్థం చేసుకోవాలి. వారి రక్షణ కోసం ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వారు కూడా అర్థం చేసుకుని మేము చెప్పే నియమ నిబంధనలని పాటిస్తారని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ ష్యూర్ ఈ వర్క్స్ అన్ని బాగా జరుగుతాయి. చెప్పండి. కొద్ది రోజుల క్రితము మనకు కొండగట్టు ఘాట్ మీద ఆర్టీసీ బస్ యాక్సిడెంట్ జరిగి 60 పైగా ప్రాణాలు కోల్పోయినారు. తగిన వాళ్ళంతా శతగాత్రులైనారు. ఇందులో భాగంగా మనకు కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం కంట్రోల్ రూమ్ ఓపెన్ చేస్తున్నాము. ఓవర్లోడింగ్ అనేది ఎవరైనా కూడా ఓవర్లోడ్ వస్తే మాత్రం జరిమానాలు విధించబడతాయి. సీటింగ్ కెపాసిటీకి మించి రావద్దని ఇందు మూలంగా తెలియజేస్తున్నాము. అక్కడ భక్తులంతా అక్కడి నుంచి అంత దూరం నుంచి వచ్చినాము, మాకు వెళ్ళనియకపోతే ఇబ్బంది అవుతుంది అనే అసౌకర్యానికి గురి కాకుండా మేము ఇందు మూలంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సీటింగ్ కెపాసిటీ ప్రకారమే మీరు వచ్చి దేవుని దర్శనం చేసుకొని సుఖంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇంత భాగంగా ఒక 32 ఆర్టీసీ బస్సెస్ మనకు ఆర్టీసీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది జేఎన్టీయు వయా జేఎన్టీయు నుంచి మనకు కొండగట్టు కింది వరకు వెళ్తుంది. దానికి 10 రుసుముగా ఫిక్స్ చేసినారు. అది 32 ప్యాసింజర్స్ వరకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది ఆ బస్ను అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుతున్నాం.